సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ భయంకరమైన వాతావరణాన్ని సృష్టించిందని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాయచోటలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎల్లో మీడియా టీడీపీకి సపోర్ట్ చేసిందని ఆయన తెలిపారు. ఎంతసేపు స్వప్రయోజనాల కోసం ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి ఆక్రోషం ప్రజలు ఓటు ద్వారా చైతన్యవంతులై ఓటును వినియోగించుకున్నారు. రాబో రోజులు మంచి రోజులు ఈ జిల్లా ముఖ్యమంత్రి సమయం జిల్లా కాబోతుంది. అభివృద్ధిని అన్ని రకాల చేద్దాం. ఎన్నికలు అయిపోయాయి, అందరూ కూడా ప్రజా సంక్షేమం పైన మన ప్రాంత అభివృద్ధి పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చాలా అరాచకాలు సృష్టించారు, అసత్యమైనటువంటి ఆరోపణలు చేశారు, పర్సనల్గా అటాక్ చేశారు, ఎన్నెన్నో సృష్టించాలని చేశారు. అవన్నీ ఎన్నికలలో ఒక భాగం అనుకుండొచ్చు, కానీ మనసును గాయపరిచే విధంగా అసత్యాలు కూడా వాళ్ళకు మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినటువంటి రాతలు రాశారు. వీటన్నిటికీ వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నా, నేను విమర్శించి తెచ్చుకోలేదు. కానీ ఇది ఏప్రిల్ మాసం, ఏప్రిల్ 2వ వారంలోనే ఉన్నాం. తీవ్రమైనటువంటి దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు నీటి కోసం, తాగునీటి కోసం అలమటిస్తున్నారు. మామిడి తోటలు పెంచుకున్న మామిడి తోటలు ఎండిపోయిన పరిస్థితి. అందరం కూడా ఇప్పుడు దృష్టి పెట్టవలసింది ప్రజల కోసం. అధికారులపైన ఒత్తిడి చేద్దాం, మనం చేయగలంత సాయం చేద్దాం. పార్టీ కోసం ఇన్నిసార్లు ఎన్నోసార్లు ఎంతో కృతజ్ఞత కృషి చేసినటువంటి కార్యకర్తలు కూడా అందరం ముందుకు వద్దాం. ఏ ఒక్క పల్లెలో కూడా త్రాగునీటి సమస్య రానియకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి పల్లెలో ముందు పడి వాళ్ళకి ఏ రకంగా చేయగలుగుతాం, ట్యాంకుల ద్వారా చేయగలుగుతామా, హైరింగ్ ద్వారా చేయగలుగుతామా, కొత్త బోర్ వెంట వెంటనే పర్మిషన్ ఇప్పించగలుగుతామా అని చెప్పి ఆలోచన చేసి ఆ త్రాగునీటి సమస్యను ఇబ్బంది లేకుండా చేసే విధంగా అందరూ ప్రయత్నం చేయాలి, చేస్తాం కూడా. అధికారులు కూడా ఎన్నికలు అయిపోయినాయని చెప్పి ఎవరు పట్టించుకోలే అని చెప్పి ఉదార స్వభావం ఉండద్దు. అధికారులు కూడా ఈ 2 నెలలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగా పనిచేసి నీటి సమస్య లేకుండా చేసేటువంటి దీనికి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి అన్ని రకాల మా సహాయ సహకారాలు ఉంటాయి. మరొకసారి ప్రజాస్వామ్యాన్ని గెలిపించే విధంగా ఓటుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ విజయం కోసం, పార్టీ అధికారులకు తెచ్చుకోవడం కోసం జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి బెంగళూరు, హైదరాబాదు, దుబాయ్, కువైట్ల నుంచి కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలకు మించి అక్కడి నుంచి వచ్చి ఓటు వినియోగించుకున్నారు. వారికి కూడా నా ప్రత్యేకత కృతజ్ఞతలు. అదే రకంగా అధికారం లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఏ ఒక చిన్న పని వాళ్ళకి జరగనీయకపోయినా కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వాళ్ళ యొక్క కృషి మరవలేనిది. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఎంత చేసినా తక్కువ. అన్ని పరిస్థితులలో కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ రాత్రి పగళ్ళు వాళ్ళ సొంతంగా భావించి పార్టీ విజయం కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలకు నా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ వాళ్ళ కాళ్ళ కూడా నమస్కారం చేసుకుంటున్నాను. వాళ్ళకు రుణం తీసుకునేటువంటి రోజు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే క్యాడర్ కోసం, ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనస్సాక్షిగా పనిచేస్తానని చెప్పి మరొకసారి మాట్లాడుతున్నాను.